ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయం తొమ్మిది పదివచ్చ ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనుక ఒంటిగాడే ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండు మేలు వారి పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధిగా మా ప్రియ పర్లో తండ్రి సర్వాధికారి నీ ఘనమైన నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం అయ్యే రోజునైనా మేమందరము ఉపవాసమును ప్రకటించుకుని లాగూ సమాజముగా చేరి నీ సన్నిధిలో సమయాన్ని గడపడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను అయ్యే రోజు ఇక్కడికి ఉపవాసముండి నీ సన్నిధిని ప్రేమించొచ్చిన ప్రతి బిడను మీరు దర్శించండి బ్రహ్మ ప్రతి హృదయాన్ని మీరు తట్టండి ప్రతి హృదయంలో నీ కార్యమును మీరు ఆరంభించండి నైనా అయ్యేప్పుడు మేము చదువుకునే లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితములను పురికొల్పండి బలపరచండి నీ ఆత్మాగ్ని మాలో మండింప చేయండి నైనా మా హృదయములు కఠినంగా ఉండకుండా నీ వాక్యము కొరకు సిద్ధపరచబడిన మంచి నేలగా వాటిని మీరు మార్చండి ఈ దాసును కూడా అభిషేకించండి అందరికీ అర్థమే రేతిలో నీ వాక్యాన్ని పంచిపెట్టే కృప చూపండి నీవు మాతో మాట్లాడమని కోరుచున్నాను ఏ స్థలమంతటిని స్వాధీనమంది ఉంచుకోండి కరెంటును వాతావరణం నుండి ఆధీనంలోకి తీసుకోండి నిరాటంకంగా ఈ పరిచర్య జరిగినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలో లుయా భక్తుడైన సొలోమోను రాసినటువంటి ఈ ప్రసంగి అన్న గ్రంథంలో నుండి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ముందుకు వెళ్దాం ఈ యొక్క గ్రంథాన్ని రాసే సమయానికి సొలోమోను భక్తుడు తిరిగి మరలా తన భక్తి జీవితాన్ని కట్టుకున్న పరిస్థితుల్లో ఈ మాటలు రాశాడు ఆరంభంలో మంచి భక్తిపరుడుగా ఉన్నాడు చాలా జ్ఞానమును కలిగిన వ్యక్తిగా ఆయన జీవితం కొనసాగుతూ ఉంది కానీ మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టేసి పాపమునకు తన జీవితంలోనిచ్చి త్రొట్టిల్లిపోయిన తర్వాత తన లోపమును మరలా సరిదిద్దుకుని తన జీవితంలో ఉన్న అనుభవాలన్నింటినీ కూడా తిరిగి మరలా జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపముతో రాసినటువంటి గ్రంథము ఈ ప్రసంగి గ్రంథం అందుకే ఈ గ్రంథం అంతట్లో కూడా ఒక పదము చాలాసార్లు మాటిమాటికి జ్ఞాపకం చేయబడింది ఆ పదం ఏంటనంటే సమస్తమును వ్యర్థమే అన్నమాట మనకు ఎక్కువగా పరిచయం అవుతుంది అయితే ఆ భక్తుడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఏంటనంటే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నమాట ఉంది ఈ భక్తుని యొక్క ఆలోచన ఏంటంటే ఏ నరుడు కూడా ఒంటరిగా ఉండడానికి అవకాశం లేదు ఒకడు ఒంటిగాడై ఉండటం వలన వాని జీవితంలో ఏది సాధించినా ఎంత సంపాదించినా ఏమేమి కలిగి ఉన్నా వాటిని బట్టి అతని జీవితానికి ఎలాంటి తృప్తి కూడా కలిగి ఉండే అవకాశం లేదు ఎందుకనంటే ఒక సంతోషాన్ని వ్యక్తపరచాలన్నా బాధను వ్యక్తపరచాలన్నా మన తోటివారు ఇంకొకరు ఉండాలి ఇది మనకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను దేవుడట ప్రేమ అయి ఉన్నాడు అన్నమాట బైబిల్లో రాయబడి ఉంది ఇప్పుడు దేవునిలో ప్రేమ ఉందా లేదా అనేది తెలియాలంటే అది ఇంకొకరికి కనుపరచబడాలి అది వ్యక్తపరచబడాలి అలా వ్యక్తపరచబడాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రేమను వ్యక్తపరచటానికి ఆయనకి ఎదురుగుండా మరొకరు ఎవరైనా ఉండాలి మరి దేవుడు మానవుడిని ఎందుకు చేసుకున్నాడు అనంటే తన ప్రేమను వ్యక్తపరచటానికి దేవుడు మానవుణ్ణి సృష్టించుకున్నాడట ఇప్పుడు ఆయనకి ఎదురుగుండా మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు మన మీద ప్రేమను కనపరచినప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నమాట సత్యము అని మనం గ్రహించగలుగుతున్నాం ఎలా గ్రహించగలుగుతున్నాము అనంటే ఆయన ప్రేమను మనం అనుభవించటం ద్వారా నిజంగానే దేవునిలో ప్రేమ ఉంది ఆయన మాట అబద్ధం కాదు ఆయనను గురించి లేఖనము చెప్పే మాట అసత్యము కాదు అనే నిశ్చయత మనకి కలుగుతుంది ఇప్పుడు దేవుడు తన ప్రేమను వ్యక్తపరచకుండా నేను ప్రేమ కలిగిన వాడిని నేను కృప కలిగిన వాడిని అని అనుకుంటూ చెప్పుకుంటే ఆ మాటలు సత్యమైనవిగా ఎంచబడేవి కాదు సో దేవుడు తన ప్రేమను వ్యక్తపరచటానికి ఆయనకి ఇంకొకరు అవసరం అయ్యిందనమా అదే పద్ధతిని దేవుడు మానవుల జీవితంలో కూడా అనుసరిస్తూ ఉన్నాడు ఉభయుల కష్టము చేత మంచి ప్రతిఫలము కలుగును ఒకడు ఒంటిగాడై ఉండటం వలన వానికి ఏమి ప్రయోజనము అని అంటుంది ఆరంభము నుండి ఆది కాండము నుండి కూడా మనం చూసుకుంటూ వస్తే దేవుడు ఒంటరితనమును ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు ఖచ్చితంగా ఇద్దరు అనే మాటని దేవుడు ఎక్కువగా ఉపయోగిస్తాడు ఎందుకు ఇద్దరు అని అంటే ఒక్కడు అన్న పదాన్ని జయించాలి అంటే సహవాసము అనేది మనుషుల మధ్యలో కొనసాగించబడాలి అనంటే ఒకరికంటే ఎక్కువగా ఆ స్థలంలో ఉండాలి అలా ఉండాలి అనే దేవుడు ఏం చేశాడట ఆదాము కొరకు హవ్వను సృష్టించాడు ఇక్కడ ఆదాము అవ్వలను గురించి మనం మాట్లాడేటప్పుడు కేవలము వివాహ సంబంధం గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం అయితే ఆ బంధము కంటే ఎక్కువగా సహవాస బంధము అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు ఆ ఉద్దేశముతో కూడా ఆదాముకు సాటి అయిన సహాయాన్ని తీసుకుని వచ్చి ఏర్పాటు చేశాడనమా వివాహ బంధము కంటే ముఖ్యముగా అక్కడ స్నేహ బంధము లేదా సహవాస బంధము వారిద్దరికి చాలా అవసరం ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉండిపోతే ఆయన ప్రేమను ఎవరితోటి పంచుకోలేడు ఆదాము ఒంటరిగా ఉండిపోతే ఆయన కృంగిపోయినప్పుడు ఎవరూ ధైర్యపరచలేరు ఆధాము ఒంటరి వాడైపోయి ఉంటే ఆయన బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ ఉండేవారు కాదు అందుకే ఆధాము వంటి స్వభావమును కలిగిన వారిని దేవుడు ఆధాము కొరకు సిద్ధపరిచి ఆధాము యొక్క బాధను అర్థం చేసుకోవడానికి ఆదాము యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి హవ్వను నిర్మించాడనమా అలాగే ఆ అబ్రహాము కాలంలో కూడా మనం చూస్తాం అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారట అక్కడికి ఒకసారి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చూడండి అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనేటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షం నా మీద నున్నేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోనివ్వద్దు చాలు అక్కడ అబ్రహాము దగ్గరికి ఎంతమంది వచ్చారట ముగ్గురు మనుష్యులు అన్న మాట రాయబడి ఉంది ముగ్గురు మనుషులేనా అని అంటే ఆ అధ్యాయం గురించి ఆల్రెడీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం దాని గురించి ఒక ప్రశ్న కూడా వేశాను నేను ఎవరెవరు వచ్చారు అబ్రహామును దర్శించటానికి అంటే అక్కడికి వచ్చిన వారిలో యహోవా అలాగే ఇద్దరు దేవదూతలు ఆ స్థలానికి వచ్చారు యహోవా అని అనగానే మళ్ళా తండ్రైన దేవుని గురించి మనం ఆలోచన చేస్తాం కానీ అక్కడికి వచ్చింది తండ్రైన దేవుడు కాదు యేసు క్రీస్తుే ఆల్రెడీ ఆ విషయాన్ని కొంతమంది నేను వివరించాను కానీ ఇప్పుడు ఇంకా దాని గురించి నేను మాట్లాడట్లేదు అయితే అక్కడికి దేవుడు ఒక్కడే రాగలగొచ్చు కదా ఇప్పుడు అక్కడికి ఆయన రావడానికి గల ఉద్దేశం ఏంటి సుధమగుముర పట్టణాల యొక్క స్థితిగతులను తెలుసుకుని శిక్షణ విధించడానికి ఆయన వచ్చాడు దేవుడు ఒక్కడే రాగలుగుతాడు కదా దేవునికి ఎవరైనా తోడు అవసరమా ఆయన పడిపోయే అవకాశాలు ఏమన్నా ఉంటాయా లేదు కదా మరి దేవుడు ఒంటరిగా రావచ్చు కదా మరిలో ఆయనతో పాటు దేవదూతలు రావాల్సిన అవసరం ఏముంది అని మనం ఆలోచిస్తే దేవుడు ఒంటరితనాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు ఆయన ఎప్పుడూ సమూహము మధ్యలోనే ఉండేవాడు అలాగే సమాజంలో తన పోలిక చొప్పున చేయబడినటువంటి నరులకు కూడా దేవుడు అదే పాఠాన్ని నేర్పించాడట ఏ మనిషి కూడా ఒంటరిగా ఉండేటట్టుగా దేవుడు చేయలేదు ప్రతి మనిషికి ఇంకొకరి యొక్క సహకారం ఖచ్చితంగా అవసరం ప్రతి మానవుడు ఇంకొకరి మీద ఆధారపడాలి అలా ఆధారపడేటట్టుగానే దేవుడు డిజైన్ చేసేట ఒకవేళ అన్ని సామర్థ్యాలు దేవుడు ఎవరికి వారికి ఇండివిజువల్గా ఇచ్చేసాడు అనుకోండి ఏ మనిషి కూడా ఇంకొక మనిషితో సహవాసం చేసేవారు కాదు ఏ మనిషి కూడా ఇంకొకరితో మాట్లాడేవారు కాదు ఎవరికి వారే ఒంటరిగా బ్రతికే పరిస్థితులు వచ్చేసేవి దేవుడికి ముందుగానే తెలుసు మానవుని జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అందుకే దేవుడు ఏం చేశాడట ప్రతి అవసరత కొరకు ఇంకొకరి మీద ఆధారపడేటట్టుగా దేవుడు మానవుణ్ణి డిజైన్ చేశాడు నీకు ఆకలి వేసింది ఆకలేస్తే ఏం చేయాలి భోజనమును వారు ఒకరు కావాలి నీ కొరకు ఆహార పదార్థాలను పండించిన వారు ఒకరు కావాలి నువ్వు వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడాల్సిందే అనారోగ్యం వచ్చింది నీకు నువ్వుగానే వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుని వేసుకోలేవు ఆ జ్ఞానము కలిగిన డాక్టర్ని దేవుడు నియమించాడు నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ మీద ఆధారపడాలి నీకు వస్త్రాలు కావాలి నీకు నువ్వుగా వస్త్రాలను తయారు చేసుకోలేవు అది చేయగలిగిన వాళ్ళ మీదకి వెళ్ళి ఆధారపడాలి కొన్నిసార్లు మన బాధను అర్థం చేసుకోవడానికి ఎవరూ లేకపోతే మనము చాలా కృంగిపోతూ ఉంటాం మన బాధను వ్యక్తపరచడానికి మనకు ఎదురుగుండా ఒకరు కావాలి ఆ బాధను అర్థం చేసుకునే వాళ్ళని దేవుడు ఒకరిని నియమిస్తాడు ఇలా ప్రతి మానవుని జీవితంలో నువ్వు వెళ్ళి ఇంకొకరి మీద ఆధారపడి బ్రతకాలే తప్ప నాకు నేనుగా ఒంటరిగా బ్రతుకుతాను అని అనుకుంటే అది దేవుని యొక్క ప్రణాళిక కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి అయితే ఒంటరితనం కూడా అవసరమే కానీ ఆ ఒంటరితనము నిన్ను ప్రార్థనా గదిలోనికి నడిపించేదై ఉండాలి ఆ ఒంటరితనము నిన్ను దేవునికి సమీపముగా మార్చేదై ఉండాలి ఆ ఒంటరితనము నీ భక్తిని అభివృద్ధి పరిచేదై ఉండాలి తప్ప ఆ ఒంటరితనము నిన్ను పతనానికి నడిపించేదిగా ఉండొద్దు నిన్ను పాపమునకు ప్రేరేపించేదిగా ఉండొద్దు అందుకే దేవుడు ఏం చేశాడనంటే మానవుని జీవితంలో ఇద్దరిని జతపరిచి నియమించాడట ఆరంభము నుండి అదే పద్ధతిని మనం చూసుకుంటూ వస్తున్నాం ఈరోజు సంఘంలో కూడా దేవుడు అదే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎందుకు ఉభయులను గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఉభయుల కష్టము చేత మంచి ప్రతిఫలము దొరుకును ఒకడు ఒంటిగాడై ఉండటం వలన వానికి ఏమి ప్రయోజనం అంటే ఏదైనా ఒక పనిని ఆరంభించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇద్దరు అనేది ఉంటే అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే ఆ పనిలో గొప్ప ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం ఉదాహరణ చెప్తున్నాను మీరు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఇంకా టైంకి ఆఫీస్ స్టాఫ్ ఎవరు రాలేదు మీరే మొదట వెళ్ళిపోయారు మీరు వెళ్ళగానే గబగబ మీ పనిని మీరు ఆరంభించేస్తారా ఖచ్చితంగా మనము మన కొలీగ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం పని వెంటనే మనం స్టార్ట్ చేయం మన ఆలోచన ఏంటంటే ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదు కదా మన వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలా అని చెప్పి మన తోటి పని వారు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం ఒకవేళ ఆ రోజు స్టాఫ్ ఎవ్వరు రాలేదు మీ ఒక్కరికే మీ యజమాని డ్యూటీ పెట్టాడు అనుకోండి రోజు చేసినంత ఆసక్తితో మీరు ఆ రోజు డ్యూటీ చేయగలుగుతారా ఉదయం వెళ్ళిన దగ్గర అలా నిన్నటి రోజున ఈరోజు నీ ఒక్కడికే డ్యూటీ ఉందన్న మాట చెప్పగానే ఓనర్ మీద మనకు కోపం వచ్చేస్తుంది అందరికీ మన ఒక్కడికే పెట్టాడు మా సార్ డ్యూటీ ఈరోజు నా ఒక్కడికి లీవ్ ఇస్తే ఏం నష్టం వస్తుంది ఇప్పుడు నేను ఒక్కరిని ఎంత పనిని చేసేయగలుగుతాను ఇక్కడ ఆ మాట వినగానే మన మైండ్లో ఆల్మోస్ట్ నిరుత్సాహం వచ్చేస్తుంది నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు ఆ ఆసక్తి లేకుండానే వెళ్తాను పనిని ఆరంభించేటప్పుడు కూడా రోజు చేసినంత ఉత్సాహంతో ఆసక్తితో మనం ఆ పని చేయం ఏదో నామమాత్రపు పనిని మాత్రమే చేస్తాం ఎందుకనంటే మనకి మాట్లాడేవారు కానీ మనతో కలిసి పని చేసేవారు కానీ ఎవరు లేకపోతే ఏదైతే పనిని మనం ఆరంభించామో ఆ పని చేయాలన్న ఆసక్తి మన జీవితాల్లో కలగదు అదే ఇద్దరు ఉన్నారనుకోండి మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరినొకరు పోటీగా పని చేసే మనసు ఆ టైంలో పుడుతుందనమా అందుకే ఇద్దరు కలిసి పని చేస్తే మంచి ప్రతిఫలము వారు దొరుకుతుంది పొందుకోగలుగుతారు మంచి లాభమును వారు సంపాదించగలుగుతారు అదే ఒంటరి వాడు ఉంటే ఏం చేయలేడు ఏ పనైనా మీరు తీసుకోండి ఒంటరితనంతో ఉన్నప్పుడు ఆ పనిని ఎక్కువ కాలం కూడా మనం కొనసాగించలేం ఉపవాసం ఉందాం అనుకున్నారు ఒక నాలుగు రోజులు ఫస్ట్ డే చాలా ఉత్సాహం చేసేస్తాం ఒక్కరమైన చాలా ఉజ్జీవంగా ఉత్సాహంగా ప్రార్థన చేస్తాం రెండు రోజు అయిపోతాం ఇక ఆ టైంలో అనిపిస్తుంది ఇంకొకరు ఎవరైనా నాతో పాటు ఉపవాసం ఉంటే బాగుంటుంది కదా ఇంకొకరితోటి కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఎందుకనంటే ఒంటరితనం అనేది మనల్ని ప్రోత్సహించడానికి ఎవరు లేకుండా చేసేస్తుంది బలహీనులుగా మార్చేస్తుంది ఏ పనైనా తీసుకోండి ఇద్దరు లేకపోతే ఆ పని చాలా కష్టతరంగా అనిపిస్తుంది ఆ పనిలో మనం విజయాన్ని చూడలేం అందుకే ఉంటున్నాడు సొలోమోను ఎందుకనంటే ఆయనకి చాలామంది పనివారు ఉన్నారు విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి వెయ్యి మంది భార్యలు వరకు ఉన్నారు ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఒక లోటు ఏదో కనపడుతుంది ఏంటి ఆ లోటు అనంటే నాకు సరి అయినటువంటి సహవాసము చేయగలిగిన వ్యక్తి ఎవరు కనబడట్లేదు అంతమంది ఉన్నారు కదయ్యా అని అంటే ఒక్కడు నన్ను అర్థం చేసుకునే స్థితిలో లేడు ఒక్కడు నాకు సరిపడగా లేడు ఒక్కడు నన్ను బలపరిచేవాడు లేడు ఒక్కడు నన్ను ప్రోత్సహించేవాడు లేడు నాకు సాటి అయిన సహవాసము కలిగిన వ్యక్తి లేరు అందుకే అంటున్నాడు ఒంటరి వాడిని అయిపోయాను ఎన్ని ఏం లాభం ఎన్ని కట్టడాలు కట్టుకునేం లాభం ఎన్ని సంపాదించుకుని ఏమి ఉపయోగం ఈరోజు నా బాధను పంచుకోవడానికి నేను పడిపోయి ఉండగా నన్ను ప్రోత్సహించి లేవనెత్తడానికి నేను పోకుండా నా భక్తిని కాపాడడానికి ఒక్కడు కూడా నా పక్కన లేకుండా అయిపోయాడు అందుకంటాడు అన్ని వ్యర్థం 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 వెడదం ఏముండేం లాభం ఏమో ఉపయోగం లేదు అన్న మాట సొలో మాట్లాడుతూ ఉన్నాడు అందుకంటున్నాడు ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి ఆ ఇద్దరులో భక్తి పరులై ఉండాలి మరలా ఇద్దరు భక్తి పరులు కాకపోతే కూడా సమస్యనే అందుకే ఇద్దరు ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఆ ఇద్దరు భక్తి పరులై ఉండడు కూడా అంతే ప్రాముఖ్యం అనమా ఎందుకనంటే ఆ ఒక్క వ్యక్తి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు జరిగే లాభాలు ఏంటో చెప్తున్నాడు చూడండి ఒకసారి అదే తొమ్మిదవ వచ్చిన చూడండి ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలం కలుగు చాలు ఇద్దరు కష్టపడితే ఆ ఇద్దరికి కూడా మంచి ప్రతిఫలము దొరుకుతుంది అర్థం కావాలంటూ చెప్తున్నాను ఒక్కడే మనిషి పని చేయాలనంటే తన సామర్థ్యమునకు తగినట్లుగా కూడా పని చేయలేడాడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక్కడే పని చేస్తున్నాను ఒక ఇరవై ఐదు కిలోల బరువును నేను లేపగలుగుతాను కానీ నేను ఒంటరి వాడినైపోయేటప్పటికీ నా బలము బలహీనతగా మారిపోతుంది ఆ ఇరవై ఐదు కిలోల బరువును కూడా నేను లేపడానికి నాకు సామర్థ్యం అనిపించదు అదే ఇంకొక వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు అనుకోండి ఇద్దరము కలిసి వంద కిలోల బరువును లేపగలుగుతాం అర్థమవుతుందా నా బలము ఒంటరివాడిగా నేను ఉంటే అది నా బలహీనతగా మారిపోతుంది అదే ఇద్దరు ఉన్నామనుకోండి ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వారు కష్టపడతారు కాబట్టి వారి సామర్థ్యమునకు మించిన పనిని వారు చేయగలుగుతారట అప్పుడు కష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిఫలము కూడా అధికంగానే వారికి దొరుకుతుంది ఈరోజు ఆలోచన చేయండి మన జీవితంలో మనం చేసే కష్టానికి సరి అయిన ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతున్నామా ఆధ్యాత్మికంగానైనా సరే ఇంతమంది కలిసి దేవుని మందిరంలోనికి వస్తున్నాం కానీ ఇక్కడ వారిని అడుగుతున్నాను మిమ్మల్ని బలపరిచే వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఉభయులు కష్టము అని అంటున్నాడు మీతో పాటు మీ వంటి మనస్తత్వాన్ని కలిగి దేవుని పని కొరకు కష్టపడడానికి ఇష్టపడే వాళ్ళు గుంపులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ మనసులో అనుకోండి ఏదన్నా ఒక పేరు వీళ్ళైతే నన్ను బలపరుస్తారు వీళ్ళైతే నా వలే కష్టపడి నాతో పాటు పని చేస్తారు లేదా వీరితో పాటు నేను పనిచేస్తే మంచి ప్రతిఫలాన్ని నేను పొందగలుగుతాను ఆ మాట చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా మన గుంపులో మనతో మన కోసం ఎవరైనా ఉన్నారంటారా పోనీ మనం ఇంకొకరికి ఏమైనా ఉన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అని అడిగితే మనము ఎవరికి అలాంటి ప్రోత్సాహకరంగా లేమో ఎవరూ మనల్ని ప్రోత్సహించే స్థితిలో కూడా లేరు ఎందుకనంటే ఈరోజు ఒంటరితనం ఎక్కువగా అలవాటు అయిపోయింది మన జీవితాల్లో ఆ ఒంటరితనమే మన జీవితంలో చాలా ప్రమాదకరమైనది మనం అంటాం నాకు బాధగా ఉందంటే అందుకే ఒంటరిగా వెళ్ళిపోయాను అనుకుంటాను నేను అంటున్నాను బాధ ఉన్నప్పుడే ఇంకొకరు మనకి కావాలి ఏమీ లేనప్పుడు అవసరం లేదు ఇప్పుడు నీ బాధను పంచుకోవాలంటే వెళ్ళి గోడతో మాట్లాడుకుంటావా గోడ నీ కన్నిటిని తొడవగలుగుతుందా గోడ నీ బాధను అర్థం చేసుకోగలుగుతుందా గోడ నీ కష్టాన్ని తీర్చగలుగుతుందా ఏం చేయలేవు దేవునికి దేవదూతలు చాలామంది ఉన్నారు మానవుణ్ణి సృష్టించక మునుపు మరి దేవుడు తన ప్రేమను వారితో పంచుకోవచ్చు కదా అని అంటే వారు దేవుని పోలికలో చేయబడిన వారు కాదు జస్ట్ వాళ్ళ డ్యూటీ దేవుణ్ణి ఆరాధించడం వరకే దేవుడు ఏదైనా పని చెప్తే వెళ్ళి ఆ పని చేసి రావడం వరకే అందుకే దేవుడు మానవుణ్ణి చేసేటప్పుడు ఎలా చేసుకున్నాడట తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన నరుని సృజించెను అన్నమాట రాయబడి ఉంది తన పోలిక చొప్పున దేవునిలో ఎలాగైతే ప్రేమ ఉంటుందో మానవునిలో కూడా ప్రేమను పెట్టాడు దేవునిలో సహనం ఉంటుంది దేవుడు మానవుల్లో కూడా ఆ గుణాన్ని పెట్టాడు ఎందుకనంటే ప్రేమ కలిగిన వాడికి తన ప్రేమను పంచితేనే ఆ ప్రేమ ఏంటో ఆ వ్యక్తికి అన్నమాట కానీ ఈరోజు మనం చేసే ప్రాబ్లం ఏంటి నాకు కష్టం ఉందంటే అందుకే దేవుని మందిరానికి రాను ఏం చేస్తాం ఇంటికడ కూర్చొని బాధపడతాను ఎవరు ఆదరించాలి నేను ఎవరు బలపరచాలి ఎవరు ప్రోత్సహించాలి ఎవరు నీ కష్టాన్ని అర్థం చేసుకోవాలి సాధ్యం కాదు దేవుని డిజైన్ వేరు మన జీవితంలో మన ఆలోచనలు వేరు దేవుని ప్లాన్ ఏంటనంటే ప్రతి మనిషి జీవితంలో కష్టం వస్తుంది ప్రతి మనిషి కృంగిపోతాడు ప్రతి మనిషి ఏదో రోజు త్రొట్టిలిపోయే ప్రమాదం ఉంటుంది సొలోమోన్ అంతటి భక్తులకే సాధ్యమైంది అది త్రొట్టిలిపోయే పరిస్థితి మనం సొలోమోన్ కంటే జ్ఞానవంతులమేం కాదు కదా ఏలియా వంటి రోషము కలిగిన భక్తుడే పిరికితనం ఆవరించింది ఏలియా కంటే మనమేమి భక్తి పరులం కాదు కదా మహామహాభక్తులే పడిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వారిని బలపరచడానికి దేవదూతను పంపాల్సి వచ్చింది దేవుడే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఏలియా లేగు నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది ఎందుకంటే ఆ కాలంలో ఏలియాని ధైర్యపరిచే మనుషులు ఎవరు లేరు అక్కడ అందుకే దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు మన జీవితంలో అవకాశాలు ఉన్నాయి కానీ మనము సమాజానికి అందుబాటులో లేకుండా ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాం సాతాను కూడా ఆ ఒంటరితనంలోనికి మనల్ని ఆకర్షించి మనల్ని ఇంకా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు సంఘమును ఏర్పాటు చేసింది దేనికి అని అంటే ఒకనినొకడు హెచ్చరించుచు అన్నమాట ఉంది ముందు మీకు జ్ఞాపకం చేశాను నేను కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అందరూ కూడుకుంటున్నట్టుగా సమాజముగా కూడుకోవటం మానకండి చాలామంది మానేస్తున్నారు దాన్ని మానకండి మరి ఏం చేయమంటావయ్యా అనంటే సమాజముగా కూడి ఒకనినొకడు హెచ్చరించుకోండి ఇద్దరు ఉంటే కదా ఒకరితోటొకరు హెచ్చరికలు చేసుకునేది మన ఒంటరి వాళ్ళం అయిపోయి ఉంటే మన తప్పును ఎవరు హెచ్చరిస్తారు మన లోపమును గురించి ఎవరు మాట్లాడతారు మన బాధని ఎవరు ఓదారుస్తారు మన కన్నిటిని ఎవరు తొడవగలుగుతారు ఒంటరితనము దేవుడు ఎప్పుడు ఇష్టపడేది కాదు ఒంటరిగా ఉండమని కూడా దేవుడు ఎప్పుడు మనల్ని ప్రోత్సహించలేదు మానవునికి ఎప్పుడు కూడా సమాజం కావాలి సంఘము కావాలి మనుషుల మధ్యలో మానవుడు సంచరించాలి ఒక వారం రోజులు మీరు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి చూద్దాం ఫోన్స్ తీసేసి టీవీలు తీసేసి ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా ఒంటరిగా మీరు తలుపేసుకుని ఒక వారం రోజులు ఉండండి ఎనిమిదవ రోజున మిమ్మల్ని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే నన్ను అడగండి మిమ్మల్ని నిజంగా ఏడు రోజులు కూడా కష్టమే ఆ ఏడు రోజుల తర్వాత మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాను చాలా కృంగిపోతాను హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అది దేవుని డిజైన్ కాదు ఇప్పుడు ఏదైనా ఒక మైక్ ఉందనుకోండి దీన్ని ఏ పద్ధతిలో డిజైన్ చేశారో ఆ పద్ధతిలోనే వాడబడుతుంది దీన్ని డిజైన్ చేయబడిన దానికి వ్యతిరేకంగా వాడితే ఇది పనిచేయదు అలాగే మన లైఫ్లో కూడా దేవుడు మనల్ని ఒక రీతిలో డిజైన్ చేశాడు సమాజముతో కలిసి ఉండాలి సమాజములో ఉండాలి ఒంటరిగా ఉండొద్దు అది దేవుని డిజైన్ ఇప్పుడు ఆ డిజైన్కి వ్యతిరేకంగా మనం ఏదైనా పనిచేయాలనుకున్నాం అనుకోండి అది మనల్ని నష్టానికే నడిపిస్తుంది తప్ప లాభమును సమకూర్చదు అందుకే అంటున్నాడు ఉభయలో కష్టము చేత వారికి మంచి ప్రతిఫలము కలుగును నెక్స్ట్ రెండవ విషయం వాళ్ళు పదవ వచనంలో చూడండి వారు పడిపోయినను ఒకడు తన తోడివాణి లేవనెత్తును అయితే ఒంటరిగా పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తు వాడు లేకపోవును ఒంటరి వానిగా ఉండకపోవడం వల్ల కలిగే లాభం ఏంటో చెప్తున్నాడు వారు పడిపోయినను ఒకడు తన తోడివాణిని లేవనెత్తును అంటే ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాస జీవితంలో ఏదో ఒక సమయము తన భక్తిని విడిచిపెట్టే పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది ప్రతి మానవుని జీవితంలో కలుగుతుంది అబ్రహాము జీవితంలో కూడా ఒకసారి కృంగిపోయాడు ప్రభువా నువ్వు నాకు ఏమి ఇస్తే ఏం లాభం నాయనా నాకు సంతానమే లేదు కదా దేవుడేమో ఏం లేదు లేదునైనా నీకు సంతానం ఇస్తాను భయపడకు శారా ఉంది కానీ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము ఆమె కలిగి లేదు అబ్రహాము ఒంటరి వాడిగానే ఉన్నాడు ఎంతకాలమని లాక్కొస్తాడా విశ్వాసాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది వాగ్దానం పొందిన తర్వాత కూడా ఆయన సంతానాన్ని కలగడానికి ఆ ఇరవై ఐదు సంవత్సరాల్లో అబ్రహాము ఒంటరిగానే ఉండిపోయాడు బలపరిచేవారు లేరు ప్రోత్సహించేవారు లేరు అయ్యా దేవుని వాగ్దానము సత్యమైనది దేవుడు ఖచ్చితంగా మాటిస్తే నెరవేరుస్తాడని ధైర్యపరిచేవారు లేరు శారా ఉంది కానీ అబ్రహామును బలపరిచే స్థితిలో ఆమె లేదు పైగా ఆమె అబ్రహాము దేవుని చిత్తంలో నుండి తొలగిపోవడానికి ఆమె కారకురాలు అయ్యింది ఇస్తానన్న బహుమానం ఇచ్చేంత వరకు ఓపిక పట్టలేక అయ్యా దాసి అయిన హాగర్ను వివాహం చేసుకుని నాకు సంతానాన్ని ఇవ్వు దేవుని ప్రణాళికలో హాగరుందా ఉందా లేదు దేవుని ప్రణాళికలో ఇస్మాయిల్ ఉన్నాడా లేరు దేవుని ప్రణాళికలో ఇస్సాకు మాత్రమే ఉన్నాడు కానీ అబ్రహాము తనని బలపరిచేవారు ఎవరు లేనందున శారా బలహీనమైన మాటలకు లోబడిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన పని చేయాల్సి వచ్చింది ఆయన పడిపోయాడు ఆ టైంలో పడిపోయినప్పుడు లేవనెత్తడానికి ఎవరు లేరు ఒక్కరు కూడా అబ్రహాముతో పాటు లేరు ధైర్య అయ్యా ఇది తప్పు ఇది దేవుని ఆలోచనలో ఉన్న పని కాదు దేవుడిని నేను ఇలా చేయమనలేదు దేవుని ఆలోచన వేరు అని బలపరచడానికి కూడా ఎవరు లేకుండా అయిపోయారు అబ్రహాముతోటి ఒంటిగాడ అయిపోయి ఉన్నాడు అతడు పడిపోయాడు పడిపోయినప్పుడు ఆయనకి ఏం కలిగిందట శ్రమయే కలుగును ఒంటిగాడు పడిపోయిన ఎడలో వానికి శ్రమయే కలుగును ఇప్పుడు హాగర్ని వివాహం చేసుకుని ఇస్మాయిల్ని ఆయన సంతానంగా పొందినందున అబ్రహాంకి ఏమైనా సంతోషం కలిగిందా ఇస్మాయిల్ ఏమో ఇస్సాఖను వెటకరిస్తాడు హాగరేమో షారాను చిన్న చూపు చూస్తాది షారా ఏమో అబ్రహాం మీద పెళ్ళి ఆయన వాళ్ళ అబ్బాయిని ఇద్దరు పంపి నువ్వే కదా మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావు నువ్వే కదా సంతానం కావాలన్నావు మళ్ళీ నువ్వే పంపేయమంటావేంటి నాకు అదంతా చెప్పకు పంపిస్తావా లేదా అంతే ఇవి ఒక మాటలు చెప్పాలంటే నేను కావాలా ఆమె కావాలా అంతే ఇప్పుడు ఇప్పుడు అబ్రహాముకి ఎంత ఉంటుందో ఆలోచన చేయండి ఇప్పుడు శార మాటను కాదనలేడు అలాగా వాళ్ళిద్దరిని పంపించలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంతే మరి ఒంటరిగాడై ఉండి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏదన్నా చేస్తే అది మనకి శ్రమనే కలుగు చేస్తుంది ఆ రోజు మళ్ళీ దేవుడు కూడా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే అబ్రాహం వెళ్ళి బాధపడతా ఉన్నాడు ప్రభావ ఏంటి నేను ఈ పరిస్థితి నాకు షారా చెప్పిన మాటను బట్టి ఆమెను పంపించేసి ఎందుకంటే అది నువ్వు తగిలించుకున్న సమస్య అది నా ప్రణాళికలో లేదు నేను చెప్పిన మాట కూడా కాదు దేవుడు వారిద్దరిని పంపేయమని చెప్పాల్సి వచ్చింది ఆ రోజు అబ్రహం చాలా నలిగిపోయి ఉంటాడు చాలా వేదన పడి ఉంటాడు చాలా శ్రమను అనుభవించాడు ఎందుకనంటే అతడు ఒంటర్గాడ్ అయి ఉన్నప్పుడు అతడు పడిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ అబ్రహామును వారు ఎవరు తన పక్కన లేకపోవడమే దానికి కారణం ఈరోజు మన జీవితంలో కూడా అంతే దేవుడు మన స్థాయికి తగిన భక్తి పరులను ఒకవేళ సంఘంలో నిలబెట్టకపోవచ్చేమో కానీ మనం పడిపోయినప్పుడు మన కోసం ప్రార్థన చేసేవారిని అయితే సంఘంలో ఏర్పాటు చేశాడు మనం బలహీన పడిపోయినప్పుడు మనల్ని దేవుని మందిరానికి నడిపించే సహకారులను అయితే మన మధ్యలో దేవుడు నిలబెట్టాడు అయితే నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఒకవేళ పడిపోయినా నువ్వు అలానే వెనకకు వెళ్ళిపోకుండా తిరిగి మరలా దేవుని కొరకు పురికొల్పబడాలి అని అంటే సంఘ సహవాసములో నువ్వు అంటు కట్టబడాలి మండుచున్న కట్టెలతో మనం చేర్చబడితేనే మనము మండుతూ ఉంటాం ఒంటరిగా వెళ్ళిపోయామనుకోండి కొంతకాలానికి ఆ మంట చల్లారిపోతుంది మనకేమో ఎవరు అవసరం లేదు అన్నట్టుగా ఉంటా ఉంటాం ఒంటరిగా బ్రతకడానికి ఎక్కువ ఇష్టపడతాం ఇండివిజువల్గా ఉండిపోతూ ఉంటాం జాగ్రత్త అదే ప్రమాదకరమైన సమయం నువ్వు పడిపోవడానికి భక్తిలో కృంగిపోవడానికి దైవికమైన విషయాల పట్ల ఆసక్తిని కోల్పోవడానికి ఆ ఒంటరితనమే ప్రమాదకరమైనది ఎందుకో చెప్పనా ఆ ఒంటరితనంలో నువ్వు ఏం చేస్తున్నా నిన్ను సరిదిద్దేవాడు ఉండడు ఆ ఒంటరితనంలో ఏం చేస్తున్నా నిన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరూ ఉండాలి నేను అటు దినమని మనం నేర్చుకున్నాం సౌలు ఒంటరిగాడై ఉన్నప్పుడు దావీదును చంపాలి చంపాలి చంపాలని ఒక చెడు ఆలోచన కలిగి ఉన్నాయి అది సౌలు పడిపోయిన స్థితి వచ్చి ఆ సౌలుని హెచ్చరించి లేవనెత్తినప్పుడు సౌలు ఆ పనిని విరమించుకున్నాడా లేదా తను చేయాల్సిన తప్పు విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నాడా లేదా అంటే ఒక భక్తిపరుడు వచ్చి సౌలుని బలపరచడం ద్వారా సౌలు జీవితం మార్చబడింది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయాల్సిన పనిలో నుండి తిరిగి మరలా తన జీవితాన్ని సరిదిద్దుకోవడం అవకాశం దొరికింది అంటే సౌలు పడిపోతున్నప్పుడు ఇంకొకరు వెళ్ళి సౌలుని బలపరిచే అవకాశం అక్కడ ఉంది కనుక సౌలు మరలా భక్తులు నిలబడే అవకాశం దొరికింది ఈరోజు మన లైఫ్లో కూడా అంతే సమాజంలో ఉన్నప్పుడే మనల్ని ఎవరైనా బలపరచే అవకాశాలు దొరుకుతాయి ఎవరికి దొరకకుండా మనం ఒంటరిగా వెళ్ళిపోయామనుకోండి మనం ఎక్కడున్నా ఎవరికి తెలుస్తుంది మనకు వచ్చిన కష్టం ఎలాగ అర్థమవుతుంది కొంతమంది ఫోన్లు చేస్తూ ఉండారు అలుగుతారనమా ఇప్పుడు పాస్టర్లో ఏమన్నా దేవుళ్ళ మీ ఇంట్లో ఏం జరుగుతుందో కనిపెట్టడానికి మీరు ఆరోగ్యంగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్నారో పాస్టర్లకి ఏమైనా దర్శనాలు వస్తాయా వెంటనే పోనీ మీరు ఏమైనా నాకు సైరన్ పెట్టారా పాస్టర్ గారు నాకు అనారోగ్యం రాగానే మీకు సిగ్నల్ వస్తుందండి పోనీ అలాంటి మిషన్లు ఏమైనా కనిపెట్టారా మీకు ఏం జరుగుతుందో ఒక సేవకుడికి ఎలా తెలుస్తుంది మీరు చెప్పకపోతే సేవకుడు ఫోన్ నెంబర్ మీకు తెలుసు ఒకవేళ తెలియదు అంటారేమో బయట లైటింగ్ బోర్డు పెట్టి మరి నెంబర్ వేసి పెట్టాం ఎందుకు కష్టం రాగానే ఆ కష్టాన్ని వ్యక్తపరిస్తే ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేయగలుగుతారు ఇంటిని దర్శించడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది పద్ధతి ఎలా ఉంటుందంటే ఏం చెప్పరు వీళ్ళ వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే పాస్ట్ ఇప్పుడు తెలియాలి ఎలా తెలుస్తుంది నువ్వు ఎక్కడో ఉంటావు నువ్వు ఎవరితో సంబంధాలు ఉండవు ఎవరితో నీకు సహవాసం ఉండదు ఎవరితో నువ్వు కలవడానికి ఇష్టపడవు కానీ నీ బాధ అందరికీ తెలియ ఎలా తెలుస్తుంది కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచన చేయండి కొంచెం జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు మనకు కూడా ఆలోచన చేయండి మీ పరిస్థితులు ఏంటో ఒక మనిషికి ఎలా తెలుస్తాయి చెప్పకపోతే అలుగుతారనమాట పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు మాకు ఆరోగ్యం బాలినప్పుడు మేము కష్టంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు మమ్మల్ని దర్శించలేదు మమ్మల్ని పట్టించుకోలేదు ఎవరికి తెలుసు ఎవరు చెప్పారు ఎవరికి అర్థమవుతుంది నీ కష్టం నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు బాధను వ్యక్తపరచడానికి మాట్లాడే శక్తిని ఎందుకు ఇచ్చాడు దేవుడు నీ కష్టాన్ని ఎదుటి వారికి తెలియజేయడానికి మనం ఎవరితో చెప్పము అన్ని రహస్యంగా పెట్టుకుంటాం కానీ అందరూ వచ్చి నన్ను బలపరచాలని ఆశిస్తూ ఉంటాం ఇది ఏ రీతిలో మనకు వచ్చిన అది చాలా వింతగా అనిపిస్తుంది నాకే అర్థం కావట్లేదు అది అలిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ అలక ఆ అలకం చూస్తే కూడా వింత అనిపిస్తుంది ఇంకా వీళ్ళు పసిపిల్లలానే ఉన్నారు కొన్నిసార్లు కోపం వస్తుంది కానీ కొన్నిసార్లు నవ్వు వస్తుంది ఇంకా పిచ్చోళ్ళ ఉన్నారు పాపం ఏమి ఏం బతుకుతున్నారు ఇలా అసలు అని అనిపిస్తుంది అనమాట ఎందుకు వాళ్ళ కోపానికి అర్థం ఉండదు వాళ్ళ నేర రూపానికి అర్థం ఉండదు గుర్తుపెట్టుకోండి సమస్య ప్రతి ఇంటికి వస్తుంది ఆ సమస్యను తీర్చడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశారు సమస్య ఇంకొకరితో చెప్పుకుంటే వాళ్ళు వచ్చి మనల్ని ఆదరిస్తారు మన కోసం ప్రార్థన చేస్తారు మనకి సహకారంగా నిలబడతారు పడిపోతే మనల్ని లేవనెత్తుతారు ఎవరికి చెప్పకపోతే బాధ ఎలా అర్థమవుతుంది ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నా రోగం ఏంటో గుర్తుపట్టండి అని అన్నారు అనుకోండి డాక్టర్ ఏమంటాడు మీరు వెళ్ళగానే డాక్టర్ ఏమడుగుతాడు అసలు ఫస్ట్ ఏంటి సమస్య అని అంటాడు ఒకప్పుడు పాత కాలంలో నాడి పట్టుకుంటే తెలిసేది వైద్యులకి రోగం ఏంటో ఇప్పుడు లేదు ఇప్పుడు ఖచ్చితంగా నీ రోగం ఏంటో నువ్వు చెప్పాలి వెళ్ళగానే డాక్టర్ ఏంటమ్మా సమస్య కడుపు నొప్ప కాళ్ళు నొప్పి జ్వరమా జలుబా తలనొప్ప ఏంటి సమస్య నువ్వు చెప్పాక దాని పద్ధతిలో ఆయన టెస్టులు మొదలు పెడతాడమ్మా ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర నా రోగం నేను చెప్పను నువ్వే గుర్తుపట్టు అలా ఎలా తెలుస్తుందమ్మా అయ్యో నువ్వు నేను నేను దగ్గర వైద్యం చేయించుకొని నేను వెళ్ళిపోతాను వేరే డాక్టర్ దగ్గర అలిగే వెళ్ళిపోతే ఎవరికి నష్టం సమస్య చెప్పుకుంటేనే కదా డాక్టర్ తెలిసేది సమస్య అర్థమైతేనే కదా డాక్టర్ ఏదైనా వైద్యం చేస్తాడు నేను నా సమస్య చెప్పనయ్యా నువ్వే గుర్తుపట్టు మాకు నాకు తెలియదమ్మా మరి అలాగా తెలియపోతే నాకు వైద్యం అవసరం లేదు నేను ఇంకో డాక్టర్ దగ్గరికి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే అడుగుతాడు ఇక అంతగా ఏ తిక్కల డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఏదో ఒక రోగానికి ఇంజక్షన్ చేసేస్తా ఇంజక్షన్ చేసేస్తాడు అయిపోతుంది అంతే ఇంకా లేని ఫోన్ రోగాలు మళ్ళీ కొట్లాడి తెచ్చుకున్నట్టు ఉంటుంది అన్నమాట మినిమం జ్ఞానం ఏంటంటే అంటే ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్యను చెప్పుకుంటాం అలాగే సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా నీ బాధను సంఘానికి చెప్పుకుంటే లేదా నిన్ను బలపరిచే వారు ఎవరైనా ఉన్నారు అనే నిశ్చయత నీకు కలిగినప్పుడు వారికి చెప్పుకుంటే నీ కన్నిటిని దుడుస్తారు వారు నేను బలపరుస్తారు ఆదరిస్తారు ఒంటరిగా మిగిలిపోతే ఎవరిని బలపరచాలి నీ సమస్యను తీర్చాలి అందుకే అంటున్నాడు ఒంటిగాడు పడిపోయినలా వానిని ఎవడు లేవనెత్తును అంతే కదా అన్నమాట వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును మనల్ని లేవనెత్తేవారు ఎవరు లేరు అనుకోండి మనం అక్కడనే ఉంటాం మేము అక్కడ ఉండం అక్కడ నుండి ఇంకా వెనకబడిపోతూ ఉంటాం మనం ఒంటిగాడ వైపోతే ఎవరు లేవనెత్తుతారు మనల్ని మన బాధను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అందుకే ఒంటరితనం ఎప్పుడూ క్షేమాన్ని మనకి కలుగు చేయదు అనే విషయాన్ని గుర్తుపట్టాలి మంచిది కొద్ది మాటల దేవుడు దీవించుగాక తల్ల వంచి కళ్ళు మూసుకుని